200 కుటుంబాల సమస్య, వీటితో పాటు బసవపూర్ రైతుల సమస్య కాబట్టి మీరు తక్షణమే ఇక్కడికి వచ్చి మాకు న్యాయం జరిపిస్తారని మేము విశ్వాసంతో ఉన్నాము। దయచేసి కేసీఆర్ గారు ఆలోచించాలి। విఆర్ఓలు ఎంఆర్ఓలు ఎంతో అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు। అదే విఆర్ఓలు మాకు ఎంతో అన్యాయం చేశారు, మీరు రద్దు చేశారు, చాలా మంచి పరిణామమని మేము భావిస్తున్నాం। ఎందుకంటే ఆ విఆర్ఓలు మాకు మా జాగా కాకుండా మా భూములకు ఇంకొకలకు చేయడం, ఇంకొకల పట్టు చేయడం, అధికారులు డబ్బులు కమ్ముకోవడం ఇలాంటి ఎన్నో జరిగినాయి। కాబట్టి పేదల పక్షపాతి కేసీఆర్ మరి హరీష్రావు కేటీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు గారు కూడా మీ వైఖరి తెలియజేసి మాకు తక్షణమే ఇదే టెంట్ కింద కూర్చొని మా జాగలు మాకు గెట్లు పెట్టి పోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు మా బసవపూర్ గ్రామంలో రైతులందరూ గత 8 సంవత్సరాల నుంచి అదే భూమిలో మేము ఐకేపీ నడిపించుకుంటున్నాం। ఆ ఐకేపీని కూడా నడవనీయకుండా వాళ్ళు అధికారులను పట్టుకొని మమ్మల్ని గత 3-4 సంవత్సరాలుగా మళ్ళీ వేధిస్తూనే ఉన్నారు। సో దీనికి నిరసనగా మేము బసవపూర్ గ్రామ రైతులందరం కూడా ఈ జాగ నీది కాదు, నీ సొత్తు కాదు, నీకు ఎలాంటి అధికారాలు దీని మీద లేవు అని చెప్పి చెప్తూనే మేమందరం కూడా దానిలో ఐకేపీ నడిపించడం జరుగుతుంది। దయచేసి మా ప్రభుత్వానికి మా విన్నపం, బసవపూర్లో జరుగుతున్న అక్రమాలు, భూముల మీద అక్రమాలు జిల్లాలో దేశ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అక్రమాలు జరుగుతున్నాయి। దీని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ కూడా చేపించి ఎంతోమంది దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇంకెవరి అయినా కావచ్చు, భూములు చాలామంది పోయి అన్యాయాలు గురై ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు। వాళ్ళందరికీ సిబిఐ ఎంక్వైరీ పెట్టించి వాళ్ళందరికీ న్యాయం జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం।